అధ్యక్ష స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్స్ కంటే అధికంగా జడ్పీ చైర్మన్లు మేయర్లు మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీ పదవులు మహిళలకు జగన్ ఇచ్చారు సార్ మహిళలను నిరంతరం ప్రోత్సహించే ముఖ్యమంత్రి జగనన్న ఉన్న సమయంలో ఈ బిల్లు అమల్లోకి వస్తే మరింత ఎక్కువ మందికి అవకాశాలు కూడా వస్తాయి అధ్యక్ష అదే మా అందరి సంతోషం కూడా అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికైతే 14 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నాం అధ్యక్ష భవిష్యత్తులో ఈ రిజర్వేషన్ కనుక వస్తే 58 మంది వరకు మహిళా ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష ఈ బిల్లుకి ఈ తీర్మానానికి మద్దతు తెలుపుతున్న మా సోదర శాసన సభ్యులకి మా మహిళలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అనేది మనం చెప్తాం అధ్యక్ష కానీ అది పనికిమాలిన పార్టీ దాని పేరు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఈ దేశం మొత్తం స్వాగతిస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆ తెలుగుదేశం పార్టీ మాత్రం స్వాగతించకపోవడం చాలా దారుణం అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు వాళ్ళు రాలేదంటేనే వాళ్ళు మహిళా వ్యతిరేకులు అనేది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం అధ్యక్ష టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు అధ్యక్ష తెలుగు మహిళా ద్రోహుల పార్టీ అని ఇప్పటికే మహిళా లోకానికి బాగా అర్థమైంది అధ్యక్ష సో వీళ్ళు బయట మాత్రమే మహిళల్ని ఉద్ధరిస్తామన్నట్టుగా స్పీచ్లు ఇస్తారు కానీ మహిళలకు సంబంధించిన ఏ విషయం జరుగుతున్నా అసెంబ్లీలో గతంలో దిశ బిల్లు తీసుకొచ్చినప్పుడు కూడా ఇలాగే బైకాట్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష ఈ రోజు కూడా అలాగే అసెంబ్లీలో లేకపోవటం మహిళలందరూ కూడా గమనిస్తున్నారు సో మహిళా రిజర్వేషన్ మీద మహిళా సాధికారత మీద డిస్కస్ జరుగుతున్నప్పుడు లేని తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్ర మహిళలందరూ కూడా శాశ్వతంగా బాయ్కాట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష ఫైనల్ గా ఒకటే ఒకటి అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు ఒకరేమో జగన్ మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తాను ఇంటికి పంపిస్తాను అన్నాడు అధ్యక్ష కానీ ఈ రోజు దేవుడు ఏం చేశాడు అధ్యక్ష ఆయన్నే జైలుకి పంపించాడు అధ్యక్ష ఇంకోడేమో జగన్ మోహన్ రెడ్డికి భయం ఎలా ఉంటుందో పరిచయం చేస్తాను అన్నాడు అధ్యక్ష ఆ స్టేట్మెంట్లు ఇచ్చినాడు ఈ రోజు భయపడి స్టేట్ వదిలి ఢిల్లీకి పారిపోయాడు అధ్యక్ష అధ్యక్ష జగనన్నని భయపడతానన్న జగనన్నని ఇంటికి పంపిస్తానన్న లేదా జగనన్న పార్టీ లేకుండా చేస్తానంటున్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష మా జగనన్న కంట్లో భయం ఉండదు జగనన్న ఒంట్లో బెదురుండదు రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరిగి ఉండదు అర్థమైందా రాజా అధ్యక్ష విమర్శించే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష అలలు అల్లరి చేస్తాయి కానీ సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఒక్కసారిగా ఆ సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో ఆలోచించండి రాబోయే 2024 ఎలక్షన్స్ లో సముద్రంలాగా ఉప్పొంగే జగనన్న సునామీ దెబ్బకి ఈ చంద్రబాబు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ లోకేష్ అందరూ కూడా కొట్టుకుపోతారు అధ్యక్ష వచ్చే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి జనసేనకి రాసుకోవడానికి చరిత్ర ఉండదు చూసుకోవడానికి భవిష్యత్తు ఉండదు 2024 జగనన్న వన్స్ మోర్ టీడీపీ నో మోర్ జనసేన పరార్ ఇది నేను అంటున్న మాట కాదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది మంది అక్క చెల్లెలు జగనన్నని తమ గుండెల్లో పెట్టుకున్న వాళ్ళు చెప్తున్న మాట అధ్యక్ష అధ్యక్ష మహిళా సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న జగనన్నకి ఈ సభ సాక్షిగా రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున సెల్యూట్ చేస్తున్నాను జగనన్న జగనన్న మీకు నా సెల్యూట్ ఈ రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా ఈ సభలో చేస్తున్న తీర్మానానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతూ మా మహిళల కోసం ఏకగ్రీవంగా ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి స్పీకర్ గారికి సభ్యులందరికీ కూడా మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ వాళ్ళ మహిళలు మన వాళ్ళు లేకుండా అసెంబ్లీలో కూర్చుని ఇక వాళ్ళకి ఎదురే ముందు ఏం మాట్లాడినా రికార్డ్ అవుతుంది మహిళల కంటే బ్రహ్మాండంగా చేశారంట
వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇవాళ అన్ని పేపర్లో చూడండి. మళ్ళీ మళ్ళీ ఈ ముఖ్యమంత్రే రావాలంట. ఎందుకయ్యా, ఎందుకమ్మా, ఏం చేశారో మీరు చెప్పదలుచుకున్నారు. ఏం చేశారో చెప్పండి, ఎక్కడ డెవలప్ చేశారో చెప్పండి, ఏ వర్గానికి న్యాయం చేశారో చెప్పండి. ఏమీ చెప్పలేరు, తాయిలాలు మాత్రం ఇచ్చారంతే. అమ్మ బుడ్డి అంటారు, అమ్మ ఒడి అంటారు, అయ్యకు బుడ్డి చేతికిస్తారు. మీరు ఇచ్చింది కాస్త ఆయన తాగేస్తాడు, ఆయన ఆరోగ్యం పాడుతుంది, ఒల్లుగుల్ల ఇల్లుగుల్ల. అన్ని రేట్లు పెరిగిపోయాయి. ఈ విధంగా చెప్పుకోకపోతే పరిపాలన అనేది అస్తవ్యవస్థం అయింది. అది నేను ఒకటి అడుగుతున్నాను. ఈరోజు ఒక నిర్ణయం మీరు తీసుకోలేకపోతున్నారు. మీ అధికారులు కానీ మీరు కానీ న్యాయవ్యవస్థను కూడా చట్టాన్ని కూడా చుట్టాలుగా భావించే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. దానిలో కొన్ని పరిణామాలు మనం చూస్తే, చంద్రబాబు గారిని దోషి అని మీరు అంటున్నారు కదా, మీరు 17 రోజులు పైన అయింది కదా దోషిగా మీరు నిర్ధారించలేకపోయారు. పోనీ నిర్దోషి అని చెప్పని అందరూ అంటున్నారు కదా, ప్రపంచమంతా అంటుంది కదా. మీ మెజారిటీ ఎంత, మీరు ఎంతమంది ఇక్కడ కూసేది అడ్డమైన కోతలు. కానీ ఇవాళ ప్రపంచమంతా కూడా గొంతెత్తి నినాదాలు పలుకుతూ చంద్రబాబు గారికి అండగా నిలబడ్డప్పుడైనా మీరు వెనకపోవాలి కదా, మీరు తోక ముడుచుకోవాలి కదా, పొరపాటైపోయిన లెంపలు వేసుకోవాలి కదా. అలా వేసుకోకుండా మీరు దోషి దోషి అని అంటాం తప్ప నిర్దోషిగా నిరూపిస్తున్నారా, నిర్దోషి అని చెప్పని వదిలిపెడుతున్నారా, దోషి అని చెప్పనని నిరూపించగలుగుతున్నారా? అంటే మీరు దోషి అని చెప్పనని నిరూపించలేరు, నిర్దోషిగా వదిలిపెట్టలేరు. అంటే మీకు మనసు ఒప్పటం లేదన్నమాట. మీకు మనసు ఒప్పినా ఒప్పుకోకపోయినా ఈ ప్రజాక్షేత్రంలో ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనం రోడ్ల మీదకి వచ్చి ఏ విధంగా ఎక్కడికక్కడ కూర్చుంటున్నారో, వేలాది మంది ఏ విధంగా వెలుగెత్తి చాడుతున్నారో, ప్రపంచమంతా కూడా చంద్రబాబు గారిని వెంక ఏ విధంగా ఎంత అభిమానంతో చూస్తున్నారో, భువనేశ్వర్ గారు ఎంత పరిణితితో మాట్లాడారో, లోకేష్ బాబు గారు ఢిల్లీలో ఉంటే ఎగతాళి చేస్తారా, పారిపోయాడు, మీకు పారిపోయేవాళ్ళగా కనిపిస్తున్నారా? పారిపోయేది మీలాంటి వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు పారిపోతారు. పారిపోయేదేంటి, వాళ్ళ నాన్నగారిని తీసుకెళ్ళి అక్కడ బంధిస్తే మీరు ఎన్నాళ్ళు బంధిస్తారు? కానీ ప్రపంచమంతా కూడా అండగా నిలబడితే ఆయన పారిపోవటం ఏంటండి? పారిపోయే మనిషి అయితే మళ్ళీ యువగోళాన్ని మొదలు పెడతారు చూడండి, 2-3 రోజులను యువగోళాన్ని మొదలు పెడతారు, మళ్ళీ ప్రజల మధ్యకు వస్తారు, సింహం జూలు విదిల్చి బయటకు వస్తుంది. కాబట్టి మన భువనేశ్వర్ గారు ఒక పులిబిడ్డలాగా మాట్లాడారు, చాలా ధైర్యంగా మాట్లాడారు, చాలా స్థైర్యాన్ని ఇచ్చారు. కాబట్టి ఇవాళ మహిళలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పొగుడుకోవడం అసెంబ్లీలో, ఈ గవర్నమెంట్ ఏదో చేస్తుందని చెప్పడం, ఏం చేశారని చెప్తారు మీరు, ఏ న్యాయం చేశారని చెప్తారు, ఎవరికి మేలు జరిగిందని చెప్తారు, యువత శక్తిని నాశనం చేయాలని చూస్తున్నారు మీరు, మహిళా శక్తిని నాశనం చేయాలని చూస్తున్నారు, యువత స్ఫూర్తిని నాశనం చేయాలని చూస్తున్నారు. కానీ వాళ్ళ ఐటీ రంగపు కీర్తి మళ్ళీ బయటకు తీసుకొచ్చింది చంద్రబాబు గారి గొప్పతనం ఏంటో. అంతేకాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఇతర దేశాల్లో తెలుగుదేశం పార్టీనే కాదు, తెలుగుదేశం కేడర్కే కాదు, ఇక్కడ ప్రజానీకానికి అందరికి కూడా ప్రపంచమంతా అండగా నిలబడి ఉందని గమనించవలసిందిగా కోరుతూ, మహిళామ తల్లులారా, మీరంతా కూడా భువనేశ్వర్ గారి యొక్క పిలుపును అందుకుని, ఏదో ఇది చంద్రబాబు గారి కుటుంబం కోసం అనుకోకండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, మనకు రాజధాని కోసం, ఈ రాష్ట్రం బాగుపడటం కోసం, నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం, రైతాంగానికి పేద బలహీన వర్గాలకు అండగా నిలబడటం కోసం మనం చంద్రబాబు గారిని త్వరతగతిన మన మధ్యకు వచ్చే విధంగా ఉద్యమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
నమస్కారం.